కరెంటు మంట అని చెప్పి కూడా కరెంటు అంశానికి ఇంకో అంశం చర్చకు దిగింది విద్యుత్ అంశంపై అధికార విపక్షాల ఆరోపణలు ప్రతి ప్రత్యారోపణలు అని చెప్పి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదిహేడులో స్మార్ట్ మీటర్లు బిగిస్తామంటూ కేంద్రంతో ఒప్పందం తీసుకుందన్న రేవంత్ అదేవిధంగా సీఎం రేవంత్ అదేవిధంగా తెలంగాణ విద్యుత్ సంస్థలను కేంద్రానికి అప్పచెప్పింది ఎన్నికల్లో రైతులు దెబ్బతీస్తారని తెలిసింది తెలిసి దాచిపెట్టింది అది ఇప్పుడు రాష్ట్ర డిస్కౌంట్లకు గుదిబండగా మారింది మీటర్ల బిగింపు ఒప్పందంపై బీఆర్ఎస్ నేతల క్షమాపణ చెప్పాలని డిమాండు నాడీ ఒప్పంద ప్రతిపాదనను పత్ర నాడి ఒప్పంద పత్రాలను సభ ముందుంచిన సీఎం సీఎంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విమర్శలు సరికాదు బట్టి అక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అంశాలు ఏవైతే మీటర్లకు సంబంధించి గతంలోనే రెండు వేల పదిహేడులో స్మార్ట్ మీటర్లు బిగిస్తామంటే కేంద్రంతో ఒప్పందం చేసుకుంది అది ఇప్పుడు రాష్ట్రానికి గుదిబండగా మారిందని చెప్తా ఉన్నారు మరి ఇక్కడ హరీష్ రావు గారు దానికి సమాధానంగా సీఎం రేవంత్ ఎవరో ఇచ్చిన ఏదో కాగితాన్ని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు తొందరపడి మాట్లాడితే సీఎం కూర్చి గౌరవం తగ్గుతుంది పాత మీటర్లను స్మార్ట్గా మార్చడానికి ఏం ఒప్పుకున్నాం వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టడం కాదు అని చెప్పి కూడా కేంద్రం పెట్టిన రూల్స్ని ఒప్పుకోవని కేసీఆర్ సభలోనే ప్రకటించారు ముప్పై వేల కోట్ల రుణ సేకరణ అవకాశాలను వదులుకున్నాం విద్యుత్ సంస్థలు ప్రైవేక ప్రైవేటీకరణ కాకుండా చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా హరీష్ రావు గారు వెల్లడిస్తున్న అంశం వచ్చిన అయితే మీటర్లకు సంబంధించి గతంలో దీనికి మీటర్లు పెడితేనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముప్పై వేల కోట్ల రుణాన్ని ఇస్తామని చెప్పిన అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి వద్దనుకొని ఆ డబ్బులు కూడా వద్దనుకొని తెలంగాణ రైతులకు మీటర్లు పెట్టి వాళ్ళ నెత్తుల మీద గుదిబండగా మారామని చెప్పి కూడా మీటర్లు అయితే ఖచ్చితంగా పెట్టబోమని చెప్పి కూడా ముఖ్యం గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన అంశాన్ని మనం క్లియర్ కట్గా చూసినాం ఇక్కడ పాత మీటర్లకి స్మార్ట్ మీటర్లుగా మార్చడానికి మేము ఒప్పుకున్నామని చెప్పి కూడా హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు ఒకసారి వాస్తవాలు తెలుసుకోవాలి లేకపోతే మీ సీఎం పదవికి గౌరవం తగ్గుతుందని చెప్పి కూడా వాళ్ళిద్దరి పైన వాళ్ళిద్దరి మధ్య ఒక వారైతే నడిచిందని చెప్పుకోవచ్చు మరి ఇంకా సభలో మాట్లాడుతున్న రెడ్డి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అని చెప్పి కూడా చూస్తూ ఉన్నాం మరి ఇంకా కొన్ని అంశాలపైన కూడా మాట్లాడే అంశం ఉండే కానీ ఇది మళ్ళీ రేపటికి నడు నడిచే దిశగా దాంట్లో అంశాలు వెల్లువెత్తుతామని చెప్పి కూడా అంటూ ఉన్నారు మనం చూడాలి ఏ విధంగా ముందుకు సాగుతుంది ఇంకా అసెంబ్లీ సమావేశాలు జరిగే అంశం ఉంది కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రానికి ఏది ఏ పార్టీల అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్రానికి మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు